फ्री बस तरह कोई एज ग्रूप लिमिट कोई किलोमीटर पैध वरक अट्ठावे सिच्युशन उपी अनेक सदा नेपथ्य चकू अंदर की अभी एज ग्रूप वाल की असल आर्डनर तो पटक एक्सप्रेस बस राष्ट्र व्याप्त प्रयाणचे उचित सौकर्यानी कल जीवो प्रस्तमें विद्वे जीवो पे దీనికి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు కూడా కాసేపట్లో వీసీ అంటే ఎండిగా ఆర్టీసీ ఎండిగా ఉన్నటువంటి వీసీ సజ్జనార్ కూడా పూర్తి డీటెయల్స్ కూడా తెలుపనారు. దీనికి సంబంధించి మహిళలే కాకుండా ట్రాన్స్ జెండర్లకు సైతం కూడా ఉచిత ప్రయాణం ఉంటుందని చెప్పి కూడా ఈ సర్కులర్లో పేర్కొన్నారు. మొత్తం మీద అటు కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఏవైతున్నాయో ఆరు గ్యారెంటీలో రేపటి నుంచి రేపు సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా కూడా ఒకవైపు కూడా రెండు గ్యారెంటీ మహిళలకు సంబంధించినటువంటి ఉచిత ప్రయాణం కూడా లాంఛనంగా రేపు తెలంగాణ సీఎం అటు రేవంత్ రెడ్డి కూడా లాంఛనంగా అసెంబ్లీలో ప్రారంభిస్తారు సచిన్. రైట్, తెలంగాణ మహిళలు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్ తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వస్తే ఆరు గ్యారెంటీలు సంబంధించి అమలు చేస్తామని చెప్పింది. దాంట్లో ఆరిట్లో రెండు, ఆ రెండిట్లో ఒకటి రేపు ప్రారంభం కాబోతోంది. అఫ్కోర్స్ రెండోది కూడా రేపు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. బట్ అందరూ కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారనే చెప్పుకోవాలి. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రేపు మధ్యాహ్నం ఈ పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చ జెండా ఊపి ఆ పథకాన్ని ప్రారంభిస్తారు. ఒక్కసారి దానికి సంబంధించిన అబ్స్ట్రాక్ట్ మీరు చూస్తున్నారు, నోటిఫికేషన్ మీరు చూస్తున్నారు ఆన్ స్క్రీన్. ఒక్కసారి ఆ నోటిఫికేషన్ సంబంధించి కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే దాంట్లో చాలా అంశాలు ఉన్నాయి. ఆ చాలా అంశాలు కూడా మీకు ఒక్కొక్కటిగా వివరించే ప్రయత్నం చేస్తాను. అయితే పథకానికి సంబంధించి డీటెయిల్స్ మీకు చెప్పే ముందు నిజంగా ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవాలి, ఎందుకంటే ఆరు గ్యారెంటీల్లో ముందుగా ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఎప్పుడు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యానికి సంబంధించి అది ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొస్తారని చెప్పి రేపు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎస్, రేపు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఎస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి ఎస్ మహిళలు కూడా రియాక్ట్ అవుతున్నారు, ఎందుకంటే ఇది ఒక సంబరమైన ఒక కార్యక్రమం కింద వాళ్ళు భావించడం జరుగుతుంది. ఒకసారి మహిళల రియాక్షన్స్ వస్తున్నాయి, వాళ్ళు ఏమంటున్నారు చూద్దాం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాక తెలంగాణలో మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఏదైతే ఆరు గ్యారంటీ హామీలు ఉన్నాయో ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. మనం ఈ గ్యారంటీ హామీలో చూసుకున్నట్లయితే కూడా ఎక్కువగా కూడా మహిళలకు పెద్ద పీట వేశారు. అవి ఒకసారి మనం చూసుకున్నట్లయితే మెయిన్గా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇది రేపటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుందని కూడా ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి నిన్న చెప్పారు. సో దీని పట్ల ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ప్రజల నుంచి రెస్పాండ్ ఏ విధంగా ఉంది అనే విషయం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో రేపటి నుంచి కూడా మొత్తం బస్సులలో ఫ్రీ, ఏ విధంగా ఉపయోగపడుతుంది, అందరికి ఉపయోగపడుతుంది? అయితే అందరికి ఉపయోగిస్తుంది అమ్మా, మా సొంటోళ్ళకి చాలా ఉపయోగిస్తుంది. మేమేంటంటే పేదవాళ్ళం, ఇద్దరు కూతుర్లు మా సొంటోళ్ళకు, భర్త లేని వాళ్ళకు అటువంటి చాలా మేలు పడుతుంది. కానీ ఇంక మేము ఊరిడిచిపెట్టి వచ్చి చేసి రూమ్ కిరాయిలు బస్ ఛార్జీలకే సరిపోతుంది. ఇట్లా పెరిగంటే మా సొంటలు చాలా మంది దయచేసి మంచిగా అనుకొని ఖుషిగా ఎక్కుతారమ్మా. చాలా డబ్బులు మిగులుతాయా దీనివల్ల? నెలకు 3000, ఒక దూరవారం అయితే 4000 5000 వరకు మిగులుతాయి. ఇప్పుడు నాకు పరమతారు పోవాలంటే 3000 పడుతుంది, అట్లా 3000 మిగులుతాయి. రూమ్ రేటుకు వస్తాయి కొంచెం సరదాగా సగం. జూపాల్ కృష్ణారావుని మేము గెలిపించినాము మా ఏరియాకు. మళ్ళీ ఏం చేస్తాడో ఏమో సారుగా, నా సంటానికి కొడుకులు లేరు, ఇద్దరు కూతుర్లే, కష్టం మీద బతుకుతున్నాం. మాకు ఏం చెంటు పొలం లేదు, అంతే. ఈ హైదరాబాద్ వచ్చి బతుకుతున్నాం. ఉపయోగకరంగా నా సంటలు పిల్లలకు, పేదలకు, ముసలిళ్ళకు అందరికి బాగానే ఉంటుంది. పేదవాళ్ళకు ఉన్న వాళ్ళు అంటే కొంచెం డబ్బున్న వాళ్ళు ఎట్లయినా పోతారు. మా సంటలం ఎక్కడ పోవాలన్నా ఏం తినాలన్నా కొంచెం ఇబ్బంది పడతాము. అట్లా ఇవి కొంచెం దయచేసి పింఛీని బస్సు వస్తే కొంచెం సరద వస్తుంది. మేము కూడా మా పిల్లల్ని కూడా కొంచెం ప్రైవేట్ స్కూల్ దాంట్లో జాయిన్ చేసుకోగలుగుతాము. నెలకు 3000 మిగులుతాయమ్మా. దూర వాళ్ళం అయితే ఒక 5000 4000 కూడా మిగులుతాయి. ఒక మహిళలకు మాత్రమే పెట్టారు ఏమనిపిస్తుంది? మహిళలు పెట్టిన ఏమే కదా, మా ఇంట్లో ఒకరికన్నా ఫ్రీ ఉంటది కదా.
అట్లా అనుకుంటున్నాము. ఇంకేం చేస్తాలో చెప్పన్న. మేట వెళ్తున్నారు ఎక్కడి నుంచి? నేనమ్మా ఇసుకూడ చెక్ పోస్ట్ నుంచి మసిరి పంటకి వెళ్ళాలి. అంటే రోజు బస్సులలో ప్రయాణిస్తారా? రోజు బస్సే. అంటే నెలకు ఎంత ఖర్చు అవుతుంది మీకు? నెలకు వచ్చి 3,500 అవుతుంది. రేపటి నుంచి కూడా మొత్తం ఫ్రీ అంటున్నారు, ఎంత సేవింగ్స్ అయితే? ఎంత మంచిగా అనిపిస్తుందా ఈ పథకం? ఇది ఫ్రీ అంటే బాగానే ఉంది, కానీ కొంచెం జనాలు కూడా కొంచెం చూసి పోతే బాగానే ఉంది. కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కదా మంచి అన్ని ఫ్రీ అవి ఇవి అని మంచి చెప్తున్నారు, అవన్నీ చేసుకుంటే కొంచెం పర్వాలేదు బెస్ట్. మన సెటల్ గడిపాల కొంచెం ఇట్లా ఫ్రీ అంటే కొంచెం బెటర్ కదా. ఇంత దూరం నుంచి అక్కడ పోవాలి రావాలి కష్టం అవుతుంది. ఈ బస్సు ఎక్కాలంట, మళ్ళీ మెట్రో కూడా కాదంట. మరి ఈ బస్సుకి ఎంతమంది ఎగబడతారో ఏమేమి చేస్తారో మరి, ఎంత గొడవలు అయితే తెలియదు. చేస్తారో ఇంకా మేమే పెసలు ఇట్లా. అంటే కాలేజ్ పిల్లలకి అందరికి ఉపయోగపడుతుందా? అందరికీ పడుతుంది కదా, ఫ్రీ అంటే కాలేజ్ పిల్లలకు కూడా అవుతుంది కదా. కాలేజ్ పిల్లలకి మా సొంత ఏజ్ అయిన వాళ్ళకి అందరికీ బాగానే ఉపయోగపడుతుంది. అంటే ఒక మహిళలకి పెట్టారు, మగవాళ్ళకి కూడా పెట్టాలని అట్లా అనుకుంటున్నారా? ఇట్లా చాలా మగవాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు కదా, అంత ఆడలకే ఉంది మొగలకే లేదు అన్నట్టు. వాళ్ళకు కూడా పెడితే బాగానే ఉంటుంది. మరి ఇంకా ఏం చేస్తారో తెలియదు. మిగులుతాయి కదమ్మా. నాకైతే 2 ఆటోలు 1 బస్సు రోజుకి 150 రూపాయలు అవుతుంది. నెలకు వచ్చి ఎంత అవుతుంది? అంత ఖర్చు ఉంది. మళ్ళా ఇది ఫ్రీ అంటే కొంచెం పర్వాలేదు బెస్ట్. అది బాగానే ఉంది అమ్మా, అట్లా చేస్తే పర్వాలేదు. ఇన్ని రోజులకు ఎక్కువ ఉంది కదా, ఎక్కువ ఉండే కదా. ఇప్పుడు 1200 అట్లుండే కదా, ఇప్పుడు 1000 ఉంది. 500 అంటే కొంచెం బెస్ట్. కాంగ్రెస్ పర్వతం కూడా అన్ని చేస్తే బెటర్. అందరు గరీబులకు మా సొంతలోకైనా పింఛన్లు అయినా ఏదైనా చేస్తే మంచిదే.